కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పోస్ట్ ఛార్జీలు నిత్యావసర సరుకుల ధరలు తక్షణమే తగ్గించాలని ముంచుకుపొట్టు మండల వారపు సంతలో తెలుగుదేశం పార్టీ సిపిఎం గిరిజన సంఘం ఆధ్వర్యంలో వేరువేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుపై బాదుడే బాదుడంటూ ఎద్దేవా చేశారని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తుంది ఏంటని తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు సివేరి అబ్రహం ప్రశ్నించారు. ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఛార్జీలు బస్ ఛార్జీలు తగ్గించాలి. ఆర్టీసీ బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. నశించాలి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వంటి వైఖరి. నశించాలి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వంటి వైఖరి. ఆర్టీసీ బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై భారాలు మోపొద్దు. పేద ప్రజలపై భారాలు మోపొద్దు. పెరిగే ధరలకు హద్దే లేదా? పెరిగే ధరలకు హద్దే లేదా? పెరిగే ధరలకు హద్దే లేదా? ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలి. పెట్రోల్ ఛార్జీలను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ధరల మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతాలు సైతం తీసుకెళ్లబోతా ఉంది, తీసుకెళ్తా ఉంది. పెట్రోల్ డీజిల్ పైన, బస్ ఛార్జీల పైన, ఉప్పులు పప్పుల పైన, నిత్యావసర సరుకుల ధరలపైన విపరీతమైనటువంటి రేట్లు ఈరోజు పెంచేసి సామాన్య మానవుల నడ్డి విరిచేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేటికి 7,50,000 కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇది చాలదన్నట్టుగా ఈ యొక్క రేట్లు పెంచడం శోచనీయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే మిత్రులారా, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 5,50,000 జనాభా ఉంటే ఈ యొక్క అప్పు 7,50,000 అప్పు ఉంటే తన ఒక్క మనిషికి 150,000 ఈరోజు అప్పుల్లో ముంచేసింది. కనుక ఈ యొక్క అప్పుని భర్తీ చేసేటటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి సందర్భంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ధరలు రేట్లు తగ్గించేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో సైతం తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేస్తా ఉంది. ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క పోరాట కార్యక్రమాన్ని ఉధృతం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీగా వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిస్తున్నాం. మిత్రులారా నమస్కారం. నేను సర్పంచ్, నా పేరు లక్ష్మణ్, వంబసింగ్ పంచాయతీ, నాది ముచ్చింపొట్టు మండలం. మరి ఈరోజు తడ్డపల్లి గ్రామానికి ఈ 19 న్యూస్ ద్వారా మేము కొంత అధికారులు తెలియపరుస్తున్నాం. చాలా బాధగా ఉంది ఈ ఊరిలో. వచ్చేసరికి గత 2-3 సంవత్సరాల నుంచి ఎటువంటిది మరి అభివృద్ధి అయితే లేదు. నేను సర్పంచ్గా గెలిచి సంవత్సరం కావస్తూ 1-2 నెలలు అవుతుంది. మరి మాకు పంచాయతీ నిధులు మరి లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. 15 ఫైనాన్స్ కానీ, మరి ఇప్పుడు మన జనరల్ ఫండ్స్ కానీ ఏదైనా ఉంటే ఈ ఊర్లో కొన్ని అభివృద్ధి పనులన్నా చేద్దామన్న ఉద్దేశంతో మేము మరి ముందుకొచ్చాం. దీంతో నేను మరి 2వసారి గెలిచాను. అలాగని ప్రజలు కూడా నన్ను నమ్ముకున్నారు. ఈ రకంగా మన మంచినీరు కానీ, మరి రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మా నిధులు 14-15 ఫైనాన్స్ తీసుకొని మరి గ్రామానికి కుంటిపడినట్లు చేసినట్టు చేశారు. అదే నిధులు కానీ మా దగ్గర ఉంటే ఈరోజు ఏ గ్రామంలో అయినా మంచినీరు, మరి రోడ్లు కానీ,
మరి అనేక రకాల పనులు చేయడానికి మేము సర్పంచులుగా మరి చేద్దాము. కానీ ఈరోజు మాకు నిధులు లేకపోవడం, ఈరోజు మరి ఈ గ్రామం తెడ్డపల్లి గ్రామంలో చూస్తే అస్సలు తాగడానికి నీళ్లు లేదు. గ్రామస్తులు మరి చాలా బాధగా ఉన్నారు. ప్రతిసారి సర్పంచ్ గారు మీరు చేస్తారా లేదా అని చెప్పేసరికి మేము మరి మా దగ్గర నిధులు లేదని చాలా అధికారుల దగ్గర మా గోడ్ని వినిపించుకున్నాం. కానీ అప్పుడు కూడా ఏ అధికారులు స్పందించలేదు. మరి ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారికి అయినా తదితర మరి ఐటీడీఎఫ్ ఈఓ గారికి కన్నా తర్వాత మరి ఎమ్మెల్యే అయినా తర్వాత జెడ్పీ చైర్పర్సన్కి అయినా ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు న్యూ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి అయినా ఇలాగ అందరికీ మా తడపల్లి గ్రామ సమస్యల్ని తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఎవరు ఈ గ్రామానికి ఎవరు సందర్శించలేదు. ఎప్పుడు మరి మంచినీళ్ళ కోసమే మాకు ఏదొద్దు మంచినీళ్ళు ఇస్తే చాలన్న ఉద్దేశంతో ఈ గ్రామస్తులు మరి ఇప్పుడు కూడా అంటున్నారు. మేము ఫస్ట్ గెలిచిన వెంటనే అప్పుడు పిపిన్ ఫైనాన్స్ ఉన్నప్పుడు ఒక బోర్ వేయించాము. ఆ బోర్ కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఆ డబ్బులు ఉంటే ఈరోజు ఈ ఊర్లో మంచినీరు ఇవ్వడానికి బాగుండును అనుకున్నాను. కానీ డబ్బులు అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం చాలా బాధాకరం. ఇప్పుడు మరి ఈ మరి పంచాయతీ నిధులు ఎప్పుడు వస్తుందో అనేది ఉంది. ఏసవి కాలం చాలా ఇబ్బంది. ఈరోజు ముంచింగుట్ మండలంలో వారపు సొంత రోజున ఇటీవల కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిర్మల సీతారామన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ పామాయిల్ రిఫైండ్ ఆయిల్ కందిపప్పుతో పాటు నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజలపై 7,200 కోట్ల రూపాయలు భారం మోపి ఈరోజు పేద ప్రజల మీద నడ్డి విరిచే విధంగా భారాలు మోపి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం 7.5 సంవత్సరాల పరిపాలన కాలంలో 72 సార్లు రేట్లు పెంచి పేద ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి ఈ ప్రభుత్వం తీరును నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంచిన గుట్ల నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి 7,200 కోట్ల రూపాయలు అదనపు భారం పేద ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి నిరసనగా వెంటనే బీజేపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాలకు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే రాబోయే రోజుల్లో మీకు పేద ప్రజలు మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముంచెంపూడి సంస్థల్లో ఈరోజు నిరసన కార్యక్రమం విస్తృత ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మీరు వెంటనే స్పందించి ఆర్టీసీ ఛార్జీలు వైజాగ్ నుండి ముంచెంకోట్ 350 రూపాయలు, వైజాగ్ నుండి ఈరోజు పాడేరు 350 రూపాయలు, అలాగే దోడుపుట్ నుండి ముంచెంకోట్ 35 రూపాయలు ఛార్జీలు పెరిగింది, అలాగే పాడేరు నుండి ముంచెంకోట్ 50 రూపాయల బస్సు ఛార్జీ పెరిగింది, కందిపప్పు ధరలు 250 రూపాయలు, రిఫైండ్ ఆయిల్ ధరలు ఈరోజు 300 రూపాయలు. ఈ విధంగా రోజు రోజుకి గ్యాస్ ఛార్జీలు పెంచి నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఈరోజు గ్యాస్ బండ ఛార్జీ చూస్తే 1,150 రూపాయలు. ఈ విధంగా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు పేద ప్రజలకు రక్తాన్ని పీల్చి చెండాడి పిప్పి చేసే విధంగా ధరలు పెంచి తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈరోజు ముంచెంపుట్ల నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.